నేను చెప్పేస్తున్నాను కదా, చెప్పండి తానే ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ విధంగా ఈ జ్ఞానం చేత కర్మ వాసనలన్నింటినీ దహింపజేసినటువంటి ఆ మహాత్ముణ్ణి తమ్ ఆ మహాత్ముణ్ణి పండితం పండితులని ఆహు చెప్తారు. పండిత అంటే ఎవరు? అటువంటి వాడిని పండిత. బ్రాహ్మణ బ్రహ్మ, బ్రాహ్మణత్వం లోభించింది, ఏది లేదు అతనిలోనూ, ఏ దోషం కూడా లేదు. దోషం లేనప్పుడు తేడా ఏమైంది? అగ్నికి సిద్ధమైన తర్వాత జ్ఞానాగ్ని, అసలు విషయం ఇతను చెప్పలేదు. ఆ జ్ఞానం వీడుకు కలుగుతాందుకు అసలు ఎవడు కావాలి? గైడ్, గురుదేవుడు. ఆ గురుదేవుడు ఇచ్చిన లక్ష్యార్థం ఎందు మనసు నిలపాలి, ఆయన ఆజ్ఞ పాటించాలి. పాటించినప్పుడు పాపం హరిస్తుంది. లక్ష్యార్థమయందు నిలిచినప్పుడు స్వామి సిద్ధిస్తాడు, ఏది భక్తి సిద్ధిస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. గాఢమైన విశ్వాసం అన్నా భక్తి అన్నా ఒకటే. ఆ భక్తి యొక్క జ్ఞానమే, భక్తి యొక్క పరాకాష్ఠమే జ్ఞానం. ఆ జ్ఞానం ఏది? ధ్యాన. మా గీతాచార్యుడు చెప్తుంది జ్ఞానాగ్నే దత్తక కర్మ, జ్ఞానాగ్నే దత్తక కర్మ. ఏ రెండింటికి భేదం ఏమైనా ఉందండి? శబ్దం భేదం ఉంది, అర్థం భేదం లేదు. తెలియదు కనుక దానివల్ల అవిద్య అయినటువంటి అరణ్యం నిప్పు అంటుకుంటుంది. అరణ్యంలో ఉన్నటువంటి అవిద్య అరణ్యం అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అరణ్యం, సంసారం అనేటువంటి అరణ్యంలో మనం జీవుడు అనేటువంటి సంకల్పంతో కూడుకున్న అరణ్యంలో మనం ఉన్నాం. దాంట్లో క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. క్రూర జంతువులు పమ్మంటే పోతాయా? ఎదురు తిరుగుతాయి, కరుస్తాయి. ఒక క్రూర జంతువుని కూడా నువ్వు కోలలేవు, ఆ శక్తి నీకు లేదు. ఒక గాఢమైనటువంటి పంది కానీ, ఏనుగు కానీ, పెద్ద పులి కానీ, సింహం కానీ, సర్పం కానీ, కొండ సులువు కానీ, అనేక రకరకాలైనటువంటి క్రూర జంతువులు నీ అరణ్యంలో ఉన్నవి. అవి కామక్రోధ, లోభముధ, మాచర్యము, సత్వ, రజో, తమ, గుణములు మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నవి. తోలలేదు, తోలతను నీకు శక్తి లేదు, లేవు. గనక చాలా సులువైనటువంటి మార్గాన్ని అందజేశాడు ఆచార్యుడు. ఏమనుకున్నాడు? నన్ను ఆచరించి నన్ను ధ్యానం చేయరా అన్నాడు. నీ గురుదేవుని ఆచరించావు కదా, గురుదేవుడు ప్రసాదించినటువంటి లక్ష్యం ఉంది, దాని అందు మనసు నుంచి ఆచరిస్తే నీ విశ్వాసం పెరిగే కొద్ది శక్తి నీ లోపల ప్రవేశిస్తుంది. ఆ ధ్యానం చేసే కొద్ది కూడా ధ్యానంలో నిమగ్నం అయిపోయే పరిస్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు జ్ఞానాగ్నే రవులుకుంటుంది. రవులుకుని అది అరణ్యం దహిస్తుంది. ఈ అరణ్యానికి నిప్పు అంటుకుంటుంది. నిప్పు అంటుకోగానే ఆ అరణ్యంలో ఉండేటువంటి క్రూర జంతువులు నువ్వు తోడతావా? తోడ తోడన అవసరం తోగ ముడుచుకుని పరాయి తోగ పుడుచుకుని ఆగు ఆగు, పని ఉన్నాయి మీ తోటి, నా తోటి పని ఉన్నాయి కదా, నాతోటి పని ఉంది కదా, మాట్లాడాలి కదా, విషయాలు మాట్లాడాలి కదా అంటే ఏం చేస్తాడు? చిలకలపూడు భక్తి వాడు బజారు బంగారం తీసుకొస్తాడు షావుకార్ దగ్గర, కుంపట్లో వేసి కాల్చి చూసుకుని గీడు పెట్టుకుని ఇస్తాననేటువంటి కుంపట్లో వేస్తున్నాడు అని తెలిసేటప్పటికి పట్టుకెళ్ళిన వాడికి ఈ కుంపట్లో పడేటప్పటికల్లా ఇది తీసుకెళ్ళిన ఆ వస్తువు వీడికేమిటి ఎక్కడ లేని కడుపు నొప్పి వస్తుంది, గుడగుడగుడా గుడగుడా అంటుంది, బ్రగడా అంటుంది. అబ్బాబా కడుపు నొప్పి అండి, ఇక్కడ లిటర్స్ లేదా అని ఆ ఉంటే కొంచెమ్మాడు ఆ చెమ్ము ఉంచు ఉంటాడు. అదే దోవ ఆ దాన్ని బాగు చేసేవాళ్ళు ఉంచేవాటండి. దోవ ఒకటి ఉంటుంది చూడండి, ఆ దోవ ఉంటే అలా వెళ్తాడు. ఏడురా వచ్చినటువంటి అస్వామి ఏడంటే అస్వామి ఏమయ్యాడు? అంతర్ధానం అయిపోయాడు. ఇది బంగారం కుంపట్లో పడింది, కాలిపోయింది, నిజం బయటపడుతుంది కదా అని వాడు, ఇది నిజం బయటపడింది. వాడా వాడిని గురించి చూస్తే చెంపు ఒకటే పోయింది, ఆ చెంపు ఖరీదు ఇది అన్నట్టుగా ఇది ఎలా ఉంటుంది. అలాగే చిలకపూడి బంగారం అటువంటి భక్తి కాదు, అటువంటి భక్తి కాదు. మనం
అటువంటి వాళ్ళ కాదు. నిజమైనటువంటి భక్తి గురునానక్కు ఇటువంటి వారు నిజమైనటువంటి సత్యమైనటువంటి భక్తులు అనమాట. వారు గోరకుమారు వీళ్ళందరూ కూడా నిష్ప్రియం చేసేవాళ్ళు కాదు. తెలియలేదు వస్త్రాలు మార్చుకున్నవాడు వేషం మార్చిన వాళ్ళు కాదు. వీళ్ళకి నిజంగా మనసు మారింది తెలియదు. మనసు భగవంతుడు దివ్య పాదద్వయములో లయించిపోయింది, అక్కడ నిలిచిపోయింది. నిలిచిపోతే కాదు వారి యొక్క పాదమయందు పుట్టుమచ్చ అయిపోయాలని జరగని ఆ సత్యం ఎంత కాలం ప్రకాశిస్తుందో వీళ్ళు కూడా ప్రకాశం ఇంకేదా జరగదు. వాళ్ళ కీర్తి జరగదు. జీవకోటను ధరించేటువంటి ఉద్ధరింపబడేటువంటి భక్తులు అనమాట వారు. మహాజ్ఞానం పరమహంసత్వం గనక వారికి అన్ని పోయేటప్పటికీ జ్ఞానాగ్నే దగ్గర ధర్మ చూడండి. ఆ అగ్నిలోనికి ఎన్నో దుర్గంధ పూరితమైనటువంటి పేడను ఓ పిడకను తీసుకొచ్చి అందులో వేయండి, లేదా బొగ్గుని వేయండి. బొగ్గు పాలతోడు కడగాలంటే పాలని కలుషం చేస్తుంది, కానీ అది తెలుపు దాంట్లో తెలుపు మీరు తెలుసుకోగలుగుతారా? ఈ అగ్నికి శుద్ధి అవగానే ఏమైపోతుంది? తెల్లగా స్వచ్ఛన్నమైనటువంటి అసలు పదార్థం ఏదో. అలాగే నీలో ఉన్నటువంటి గుణాలు దోషాలన్నీ కూడా దుష్ట శక్తులు రాక్షస ప్రవృత్తి నీచ ప్రవృత్తి అంత కూడా హరింపజేసేటువంటిది హరినామ స్మరణ. అదే శ్లోకంలో చెప్పాడు మా గీతాచార్యుడు అన్నటువంటి హరి. హరి చెప్పింది ఇది. ఆ హరి చెప్పింది వ్యాసుడు వ్యాఖ్యానం చేసి రచించాడు. ఆయన వ్యాఖ్యానం చేసి రచించింది ఇదిగో మీ బాధిట పడి ఇలాగైంది. కానీ ఎప్పుడు అప్పుడు వాళ్ళు బుధ, అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. వాళ్ళు నిజమైనటువంటి పాండిత్యాన్ని గడించినటువంటి వారు. నిజమైనటువంటి పాండిత్యం అంటే అది బ్రహ్మ విద్యే విద్య. పొట్టపూటి విద్యలు ఎన్నైనా ఉండొచ్చు, దాని ఏమంటారు? అవిద్య. అవిద్య ఆవరణ దోషంలో ఏమి వస్తుంది? అజ్ఞానము దుఃఖమే వస్తుంది. నీకు నిత్య ఐశ్వర్యము నీకు లభ్యం అవ్వదు. నిత్య ఐశ్వర్యం లభ్యం అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఆ లక్ష్మీ నారాయణకి వారసులు అవ్వాలి మీరు. వాళ్ళు కుమారులు మీరు అవ్వాలి. ఆయన కుమారుడు మీరు అవుతే ఆయన ఆస్తికి నీకు ఎలాగో, తండ్రి ఆస్తికి కొడుకు ఎలాగ వారసుడో అలాగే అప్పుడు మీరు వారసుడు అవుతే ఆయన పిల్లలు ఎంతమంది, సంతానం ఎంతమంది, గృహ నియంత్రణ ఆయనకు ఉందా? లేదు లేదు. అది ఆచరించడు ఆయన తెలియలేదు. ఎంతమంది అయినా ఉన్నారు ఆయన ఎంతమంది నమ్ముకుంటే అంతమందికి కూడా ఆయన ద్రవ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఆ ద్రవ్యం కరగదు. ఈ ప్రపంచ 7-14 లోకములు కానీ 3 లోకములు కానీ ఎంతమంది అయితే జీవకోటి అయితే ఉందో ఈ జీవకోటలు అందరూ కూడా ఆయన తెలుసుకుని ఆయన ద్రవ్యాన్ని పంచుకున్న అది ఆ ద్రవ్యం ద్రవ్యం లాగానే ఉంటుంది. వాళ్ళు తీసుకుని మోయలేక అక్కడ పాడేసి అందులో లీనమైపోతారనమాట. పడుతుందే అది తరగదు. వృద్ధక్షేములు లేవు, పరిణామం లేదు దానికి. అటువంటి వస్తువు సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది అది ఎండకి ఎండదు, కడికి కడవదు, ఛేదించాలంటే ఛేదింపబడేటువంటిది కాదు. అటువంటిది అయినటువంటిది ఏది? పరమాత్మ సత్యమైనటువంటి వస్తువు. అటువంటి వస్తువుని తెలిపేవాడు, అటువంటి వస్తువుని అటువంటి వస్తువుని పుణ్యంపజేసేటువంటి వాడే ఆచార్య దేవుడు. తెలుసు కనుక అటువంటి వారే బుద్ధ పండితుడు. అటువంటి వాడు పండితుడు. అటువంటి వాడు పండితుడు అని వ్యవహరింపబడతాడు. వాడు బ్రాహ్మణుడు, నిజమైనటువంటి బ్రహ్మ. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాన్ని నడుపుతా అది బుద్ధ. అటువంటి వాడు నిజమైన పాండిత్యం తెలిసిన, ఆ నిజమైన పాండిత్యము అర్థం చేసుకుని తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఇటు దేశభక్తుడైనా ఇటు మహాజ్ఞానైనా ఏమవుతుంది?
ఇటు మానవ హృదయాలన్నింటినీ కూడా శవణ భూములన్నింటినీ కూడా బలిష్టంగా మార్చి దాంట్లో భక్తి బీజాలు వేస్తారు. వేసి సుఖాన్ని వృక్షం ఆ వృక్షానికి ఫలం ఏంటి? ఏది? మోక్ష అనే ఫలాన్ని. ఆ మోక్ష అనేటువంటి ఫలంలో సంపూర్ణమైనటువంటి తీపైనటువంటి శాంతి ఉంటుంది. తెలియలేదు అటువంటి శాంతిని పొందవచ్చు, అటువంటి శాంతిని సదా పొందవచ్చు వాడు పండితుడు. ఏది సదా సురభం? సర్వే సమారంభా నామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధా. అటువంటి పరమాత్ముని ఆ గురు లక్ష్యార్థం ఎందు దృష్టి ఉండి సదా మూడు కాలాల ఎందు కూడా లేదు రెండు కాలముల ఎందు కూడా పొద్దున సాయంత్రం కూడా చూచా తప్పకుండా ఎవడైతే మెడిటేషన్ అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాడికి ఏది కామిని కాంచె వర్ధితం, కామిని కాంచెను కూడా రెండు కూడా తొలగిస్తారు. అదే కాకుండా అహంకార మమకారములు రెండు కూడా తొలగించేస్తాయి. తెలియలేదు బియ్యం మీద వడ్ల కింద వడ్ల ఊక కమ్ముకున్నప్పుడే దాని కొన ఎందు కర్మ బీజం ఉంటుంది, మొలకెత్తుతుంది పునర్జనం. ఆ రెండు కొనలు కూడా విడిపోతే సత్పదార్థం బయటపడుతుంది. ఏది? బియ్యం. పేరు మారిపోతుంది, రూపం మారిపోతుంది. వడ్ల కింద బియ్యం అవుతుంది, కానీ బియ్యపు కింద మళ్ళీ వడ్లే అవుతుందా? ఆ వడ్లు ఆ బియ్యం నీటిలో నానేసిన మొక్క వస్తుందా? రాదు. వడ్ల గింజ నానేస్తే మొక్క వస్తుంది. ఇదే ఆగమి సంసదార్థ ప్రార్థ కర్మం జీవుడికి పెరిగిపోతా వస్తుంది. కనుక అటువంటి దాన్ని హరింపజేసి శుద్ధమైనటువంటి అన్నం పరబ్రహ్మం, అటువంటి పరబ్రహ్మ బ్రహ్మ పదార్థాన్ని మీకు అందజేసేటువంటిది ఆ దివ్య నామం. ఆ గురుదేవుడి యొక్క లక్ష్యార్థం మీకు ప్రసాదించేటువంటిది అది. అది ఎక్కడ దొరుకుతుంది? బజార్లో దొరుకుతుందా? బజార్లో దొరుకుతే బిర్లా టాటా మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ మనకు దొరకనిస్తారా? దొరకనేరే, వాళ్ళే కొనుక్కుంటారు. కొనుక్కుని మారు వేరాలని ఇంకా బ్లాక్ చేస్తారనమాట. కనుక అట్లా కాదు. ఈ యొక్క ఈ శాంతి, శుద్ధమైనటువంటి శాంతి ఆనందము ఎక్కడ దొరుకుతుంది? గురుదేవుడి దగ్గర. ఎటువంటి సత్య గురుదేవుడు? గురు నానక్కు, రామకృష్ణ పరమహంస శాఖ మొదలైనటువంటి కబీర్ దాస్, కమాల్ దాసు మొదలైనటువంటి ఇటువంటి మహాత్ములు అయినటువంటి వారు ఉన్నారే వారి దగ్గర, అటువంటి మహాత్ములు అయినటువంటి గురుదేవుడి దగ్గర, అటువంటి సత్యమైనటువంటి గురుదేవుడి దగ్గర ఇటువంటిది దొరుకుతుంది, ఇటువంటిది లభ్యం అవుతుంది. అది లభ్యం అవుతుంది. ఆ జీవుడు కావలసింది ఏముంది? సర్వజీవ బంధన ప్రముచ్చతే, సర్వబంధముల నుండి రక్షించగలిగేటువంటి శక్తి తనకి కలుగుతుంది. తెలియలేదు. అప్పుడు సర్వే సర్వత్రా కూడా పరమాత్మను చూడగలుగుతారు. తెలియదు. అదే ఒకప్పుడు నేను చెప్పాను, ఈ టీవీ కాదు, అది రాధా టీవీ చాలా గొప్పది. అది కృష్ణుడు కూడా ఏది చూడగలిగింది? ఆ టీవీ ఈ ప్రపంచం అంతా కూడా ఆవిడకి టీవీ అయిపోయింది. ఆ టీవీలో దేన్ని చూస్తే ఇక చూడడం అవసరం లేదు. దేన్ని చూస్తే ఈ కళ్ళకి ఈ చర్మ ఇంద్రియములైన నేత్రములకు సార్థకం కలుగుతుందో, ఏది చూస్తే సర్వ ఇంద్రియములకి శాంతి కలుగుతుందో, అటువంటి గమనీయ ఆకృతమైనటువంటి పరమాత్మ రూపాన్ని చూడగలిగినది. చూడగలిగినది ఎవరు? రాధ. నిదట్లో కానీ, జాగ్రత్తలో కానీ, సుషుప్త అవస్థలో కానీ, ఏ అవస్థలో కూడా అటువంటి ప్రభువుని చూడగలిగింది. ఆ ప్రభుని యొక్క దయని చురుకోగలిగినది, ఆ ప్రభుని హృదయం నిలుపుకోగలిగినది, కంటి కొలికి ఎందు కూడా నిలుపుకోగలిగినది. ఆవిడ యొక్క ఆయన యొక్క ఆ పరమాత్ముడి యొక్క నామం ఓ ఉసిరికాయకి మళ్ళీ వేసవి కాలంలో రాస ఉసిరికాయకి మళ్ళీ రాస ఉసిరికాయ దవడిని పెట్టు బుక్కను పెట్టుకుంటే దాహం తీరుస్తుంది. కొంత తీరవచ్చు, కొంత తీరకపోవచ్చు. కానీ ఈ నామము ఎవడైతే సదా నిత్యము కూడా ధ్యానిస్తాడో ఆ ధ్యాన తీర్థం ఉంది, అది ఇంద్రియమునికి ఇంద్రియ పాపాలనే తీరుస్తుంది, హృదయానికి ఆనందాన్ని అందిస్తుంది, సంపూర్ణ శాంతిని ఇవ్వగలుగుతుంది, ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, మీ కర్మ బీజాలను అన్నింటిని కూడా హరింపజేస్తుంది, కర్మ హరణము ఆనందమే నిలుస్తుంది. తెలియదు. అప్పుడు పునరభి జననం పునరభి మరణం అనేటువంటిది లేకుండగా మీకు భయరహితులు అవుతారు. మానవుడికి ఏది?
జాతవారు మాది గారు మహా గొప్ప జ్ఞాని. ఆయన ఇంట్లో సురేష్ చంద్రాలు ఎక్కడ కూడా కదలకుండా వ్యవహరిస్తూ ఉండేవారు. ఉత్తర గాలి, తూర్పు గాలి, పనములు గాలి, దక్షిణం గాలి ఇవన్నీ వేస్తూ ఉంటుంటే సభలో పునుబంట్లు ఎలా వస్తున్నాయో అలాగే ఆ పునుబంట్లే కాదు ఆయన సమాధి స్థితి వచ్చేది. ఎక్కడ పోయేది కదా వరుణ దేవుడు ఆయన ఇల్లు వదిలిపెట్టేవాడు కాదు, సమస్త గ్రహాలు వదిలిపెట్టేవి కావు. ఇంద్రాన్ని మహాదేవుడు వదిలిపెట్టేవారు, వారిని ఎప్పుడు దర్శిస్తూనే ఉండేవారు. సూర్య చంద్రరాజులు కూడా ఆ ఘోరకుంభ ఎవరిని ఘోర ఆ గోష్ఠపూర్ణిని దర్శించుకున్నందుకు వస్తుండే. మేఘాలు ఎప్పుడు కూడా దర్శిస్తూనే ఉండే, వరుణ దేవుడు దర్శిస్తూనే అన్నందుకు వస్తూ ఉండేవాడు. ఆ వాయు వీడు అందరే వెళ్తున్నారు ఏమడని లక్ష్మీ నారాయణుడు ఇక ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. సుఖశాంతులు ఇక్కడ ఉన్నాయి నాకు, నాకు శాంత అయింది నా హృదయం అని అందులో నివసిస్తూ ఉండేవాడు. అది ఏది వైకుంఠ, వైకుంఠం కూడా రుచికరించలేదు. వైకుంఠంలో తయారయ్యేటువంటి పదార్థాలు కూడా రుచికరించలేదు ఆయనకి తెలియదు. ఎందుచేతనండి మీరు సరిగ్గా చెప్పలేదు కనుక మంచి మాట మాట వదిలైపోతుంది అయ్యా, మీరు ఎప్పుడు గట్టిపడతారో కానీ కానివ్వండి అయిపోయింది కనుక అటువంటిది అన్నమాట పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం అనుకో, తెలుసుకుంటే లోపల ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని సమస్త దోషాలను కూడా హరింపజేస్తుంది, మీ నీచ ప్రవర్తనను అంతా కూడా హరింపజేస్తుంది. తెలియలేదు నీ రాక్షస ప్రవర్తన కూడా హరింపజేస్తుంది. మరి పోయేవాడికి హరింపజేయలే వాల్మీకి ముందు ఎటువంటి వాడు దోమలు కొట్టేటువంటి వాడు, దొంగ, కిరాతకుడు, పాపపుణ్యములు కూడా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉండేటువంటివి వాల్మీకిని ఎలాగా మహాజ్ఞాని కింద మహర్షి కింద ఆయన ముఖస్థగా మహా కోకిల గానాన్ని కంట కోకిలి స్వరానికి మించిపోయినటువంటి కవిత్వం ఆయన ముఖస్థగా రామనామము ప్రకాశించినది అన్ని కూడా వస్తుంది. నీ మనసుకి తెలుసునగా రీల్ తిరుగుతూ ఉంటుంది. ఎందుచేత మనస్సును పట్టుకోవాలని నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఆ మనసు ఏమవుతుంది నీకు దొరకకుండా తిరుగుతుంది కనుక అప్పుడు ఏం చేస్తుంది నువ్వు చిన్నప్పటి నుంచి చేసినటువంటి చదువుకున్నప్పటి నుంచి చేసినటువంటి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు తర్వాత వ్యాపారం చేసేటప్పుడు ఇచ్చినటువంటిది ఇవన్నీ కూడా ఎవరికి వడ్డీకి ఇచ్చినట్టుది, పావలా, రూపాయినర, 2 రూపాయలు, 3 రూపాయలు, ధర్మం వడ్డీ 5 రూపాయలు, ఇంకా ధర్మం వడ్డీ 10 రూపీస్, రోజు 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 వడ్డీ, దిన వడ్డీ, వారం వడ్డీ, పక్షం వడ్డీ అంటే ప్రియం రోజు వడ్డీ, 1 మంత్ వడ్డీ, 3 మంత్స్ వడ్డీ, ఇంట్రెస్ట్ మిగిలే గనక వీడికి పాపం ఏదో వీడికి తెలియదు గనక అందులో నోట్లు మర్చిపోతావు అనుకో, అప్పుడు మా వాడిని ధ్యానం చేయ లక్ష్మీనారాయణ. ధ్యానం చేసినట్లయితే వెంటనే ఆ రీల్స్ అనే వచ్చేస్తుంది, అది రీల్స్ తిరుగుతూ ఉంటాడు, అనేక భావాలు భావాలన్నీ వస్తాయి, ఆగ్రహం చూస్తుంటావు, ఓహో ఇక అప్పుడు నువ్వు లేచిపోతావుగా అది నీకు బలహీనత గనక ఇక లేచిపోతుంది. ఇంత కేకేసిన పిలవనటువంటి వాడు అప్పుడు లేచిపోతే ఆ సంకల్పానికి దాసుడు అయిపోయావు అన్నమాట. లేచిపోయి అప్పుడు నీ నోటు తగువగా చూసుకుని ఆహా అని లక్ష్మీనారాయణుడికి నీకు వచ్చిన వడ్డీలో ఒక కాణైనా ఇస్తావా, పూర్వ పేద విద్యార్థికి దానం చేయగలుగుతావా, ఒక శుభకార్యానికి ఏదైనా దానం చేయగలుగుతావా, చేయలేదు. దేని చేస్తా ఇప్పుడు మానేసావుగా, అదే సిగరెట్లకి కాఫీలకి ఇంకేంది తాగుతానానుగా, అది కొంగుడిగా ఎప్పుడు చేస్తానండి, అది బీరు ఎప్పుడో ఒకప్పుడు కాదా తీసుకున్నావు, ఇప్పుడు తీసుకుంటాం లేదుగా, ఒకప్పుడు రుచి చూశారు చూడకపోతే ఊరుకుంటుందా నోరు గనక చూశారు, ఇప్పుడు సిగరెట్లు ఇవ్వాలి అది మానేసేసారు. అప్పుడు సుఖంగా ఉందా ఇప్పుడు సుఖంగా ఉందా, ఇప్పుడు శాంతి భద్రత అన్న కూడా ఇప్పుడు సుఖం, డబ్బులు పోగుపడతాయి, అన్ని పోగుపడుతుంది, దేహంలో బలం వస్తుంది, మంచి దృష్టి కలుగుతుంది, మంచి ప్రవృత్తి కలుగుతుంది, రాక్షస ప్రవృత్తి పోతుంది, సత్య మార్గం అనేది సరిగా వెలగలుగుతావు. ఈ సత్య మార్గం ఎక్కడ కలుగుతుంది, ఈ గమ్యస్థానానికి చేర్చగలుగుతుంది, ఆనందంతో వెళ్ళగలుగుతావు. ఆనంద మార్గమే సత్య మార్గం,
స్వచ్ఛమేవా చేయది. అదే అంబరి ఆయన త్యాగం చేశాడు, రాజ్యాన్ని త్యాగం చేశాడు. బుద్ధమతప్రాయమరా అని ఒక చిన్న కూడా ఒక దాన్ని ఏమంటారు స్తూపం చేయించం, ఇంకా ఇంగ్లీష్ లో సింబల అంట. ఏం సింబల చూపించాడు బుద్ధుడు? రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు. ఓ బుద్ధమతప్రాయం అనేటువంటి నీటిలో బుడక్కైనా ఎంత టైం అని చెప్పచ్చు, నీ యొక్క జీవితానికి గ్యారంటీ అది కూడా గ్యారంటీ లేదురా అని చెప్పాడు. కనుక అహింస పరో ధర్మం, ఎవరిని హింసించకు. పిపిలి కాదు బ్రహ్మ పర్యంత్రం కూడా నిన్ను చూసి ఇంకొకటి తడవకూడదు. నువ్వు మాట్లాడుతుంటే మధురము కింద ఉండాలి, అందరూ హృదయాలు కూడా ఆకర్షించేట్లాగా ఉండాలి. అందులో చేదు కానీ అహంకారం పలుకు కానీ ఏ క్రోధం పలుకు కానీ ఇటువంటి విషయాలతో కూడుకుని నిశ్చత్వంగా ఉండకూడదు. అందరినీ ప్రేమ, అందులో ప్రేమ అమృతం ఉట్టుపడుతుందా అన్నట్లుగా ఉండాలా. అందులో ఏదైతే కలిస్తే ఈర్ష అసూయిత వాడవలేనితనము అసహనంతనం అందులో కలిసి మిక్సర్ అయి ఉంటా ప్రేమలో, అప్పుడు దానికి చేతనము నీ గుణాలు ఏ కలిసినా చేతనం వస్తుంది. కనుక అవన్నీ కూడా హరింపజేస్తాడు. చేసి చేసి చక్కగా ప్రజలను ఒకరిని ఒకరిని ప్రేమించుకోండి. పెళ్ళి లేదు, ఒకరు ఒకరిని సాయపడండి, ఒకరి ఒకరికి సాయపడండి. శబ్ద సహాయం, క్రియా సహాయం, ధన సహాయం, దేహ సహాయం, ఏది కావాలంటే సహాయం చేసుకుని మీరు ఒకరిని ఒకరిని కూడా ప్రేమించుకోండి. ఒకరు ఒకరికి సేవ చేసుకుంటూ వారికి సేవ చేస్తాం, భగవంతుడికే సేవ చేస్తున్నానని నేను భద్రంపాలు వడ్డీలు ఇచ్చినా సరే అందులో సగం తగ్గంటరా అని అన్నా సరే సచ్చిన శవం మీద అయినా సరే పెనుగు పిండాకుడైనా తింటాను కానీ ఈ ఒక ఫ్యాన్ కూడా తాకనా అని అనవద్దు. అనవద్దాన్ని చెప్తుంది ఆధ్యాత్మ శక్తి. ప్రేమను చూపించు, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకో ఆనందంగా. వాళ్ళ అవసరాలని ఆ అవసరాల నుండి ఆ దుఃఖాల నుండి ఆ కష్టాల నుండి వాళ్ళని రక్షించు, నిన్ను నేను రక్షిస్తా ఉంటాను అంటున్నాడు భగవాను. ఎవడు నా గీతాచార్యుడు? పెళ్లి లేదు, ఒకరిని ప్రేమించుకోమన్నాడు. ఎందుకంటే స్వాధీనయుద్ధం అంటారు ఏంటి, ఎందుకంటే ప్రేమతత్వం ఏముంది, మన ఆధ్యాత్మ శక్తి పెద్ద ప్రేమ ఆసక్తి. ఈ అధ్యాత్మ శక్తి నీచత్వాన్ని అరింపజేసేటువంటిది. ఈ అధ్యాత్మ శక్తి ఒక మానవుని మానవుని ప్రేమించుకునేటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది. ఈ అధ్యాత్మ శక్తి మిమ్మల్ని సర్వుల్ని కూడా మీకున్నటువంటి ద్వేషాలను అన్నింటినీ కూడా అరింపజేసేటువంటిది. మీ సర్వులు కూడా నా బిడ్డలే అని అంటుంది అధ్యాత్మ శక్తి. మీ వర్ధాల అనేటువంటి వర్గాలనే దృష్టిలో పడిపోయే వంకరలు అయిపోతుంది మీ మనస్సు. ఆ వంకరతనం తీరుస్తూ మీ పాండిత్యం కానీ మీ ధనభోగాలు కానీ ఏవి కూడా కుపీతమైన మూడు వంకరలు కూడా తీర్చగలిగిన వాడు ఎవడు? ఆచార్య దేవుడు, గీతాచార్యుడు దేవుడు. గీతాచార్యుడు ఇచ్చినటువంటి లక్ష్యార్థ సిద్ధి మీకు కలిగినప్పుడు మీకు ఇటువంటి గుణాలు పోతాయి. ఈ త్రిగుణములు కూడా సత్యము శివము సుందరం కింద మారిపోతాయి. మారిపోయిన తర్వాత మీ అంతఃకరణ చతుష్కాయమైనటువంటి మనస్సు సత్యము, చిత్తము శాంతి, బుద్ధి దయ, అహంకారము ప్రేమ లేదు, సత్యము శాంతి దయ ప్రేమ కింద మారిపోతుంది. మారిపోయినప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యేటువంటి భావాలు కానీ సంకల్పములు కానీ కోరికలు కానీ ఎలా ఉంటాయి? తీగా ఆనందంగా మధురంగా ఉంటుంది. ఎవరికి కూడా అపకారం జరగదు. ఏ జీవుడికి అపకారం చేసేటువంటి భావాలు ఉండవు, చేయలేరు కూడా. అందరిలో అప్పుడు మీరు ఏది తీసుకుంటారు? పరమాత్ముడు అయినటువంటి మంచిని తీసుకోగలుగుతారు, సత్యాన్ని చూడగలుగుతారు, అలాగే సత్యం చూసేటువంటి ఆనందాన్ని పొందవచ్చును అని అన్నాడు ఎవడు? మన బుద్ధుడు. ఏమన్నా
మేలు. ధర్మము శరణం గచ్చామి, ధర్మానికి మీరు తల వంచండి అని అంటున్నారు. సంఘం శరణం గచ్చామి, సంఘ సేవ చేయండి, మానవ సేవ చేయండి. ఏ మానవుడికి కూడా హింసించకండి, ఏ దేవుని హింసించకండి. హింస మిమ్మల్ని మీకు దూరం అయిపోవాలి, ప్రేమ మీలో నిండిపోవాలి, ప్రేమామృతమే మీ హృదయం నిండిపోవాలి. అహింస పరోధర్మం మిమ్మల్ని ఆవరించాల, నిద్రపోవాల, బతకం అనేటువంటి నిద్రపోవాల. తెలియదు బతకం అనేటువంటిది పోతే సోమరితనం పోతుంది, మంచి శిలాయుగా ఉండగలుగుతావు, మంచి యహక్తిగా ఉండగలుగుతావు, మంచి చురుకుతనంగా ఉండగలుగుతావు. తండ్రి ఇష్టమాదే రాజు అంతేనా? డాక్టర్ గారు తెలియలేదు మీకు బతకాలా నిద్రాలా వచ్చేది ఏది? దేహ బతకం వస్తుంది, సోమరతనం. అక్కడికి మీకు దుఃఖం, ఇంట్లో దుఃఖం, బయట దుఃఖం, దేహే దుఃఖం, అన్నీ దుఃఖమే. ధనం కనపడదు, ఈ నిద్ర ఒకటే కనపడతా ఉంటుంది. కూర్చో ఇవన్నీ పోకుండగా చక్కగా వీటిని అన్నింటి నుండి రక్షించేటువంటిది నన్ను స్మరించరా, నా ఎందు మనసు ఉంచరా, ఆచారం అక్కడ దొరుకుతుంది. తెలియదు అటువంటి లక్ష్మీ నారాయణ మూర్తి అయినటువంటి ఆ గోవిందుడు కృష్ణ పరమాత్ముడు, గీతాచార్యుడు అయినటువంటి ఆచార్య దేవుడు, ఆ దివ్య శరణారవిందములు ఉన్నవి మీకు అఖండ భక్తి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, సకల ఐశ్వర్య భోగభాగ్యములని ప్రసాదించి సర్వదా మిమ్మల్ని రక్షించుదాక. సర అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక, సర్వదా జగన్నాథుడు రక్షించుగాక, సర్వదా సీతారాములు మిమ్మల్ని సర్వదా రక్షించుగాక. శ్రీ ఆనిరవర్తోయందో జయ జయ కాళీ మాతకి, అయోధ్యాపతి శ్రీరామచంద్ర ప్రభుకి, నమ పార్వతీ హర హర. జయ జయ కాళీ మాతకి, జయ జయ కాళీ మాతకి, జయ జయ కాళీ మాతకి. అఖండ దివ్య జ్ఞాన సంపన్న స్వరూపురాలికి
మనస్సు తీసుకుంటాం. వారు స్వార్థాన్ని సర్వ ప్రకృతి సుఖ సంతో సర్వ జీవుడి కూడా ఆనందంలో నలుగుతూ తేలుతూ స్వచ్ఛంగా ద్వారాపుత్రాదులందరూ కూడా వారందరూ కూడా వారి కుటుంబం అంతా కూడా సర్వ కుటుంబం కూడా ప్రపంచం పరమాత్ముడు కుటుంబం అంతా కూడా సమం ఏకం బ్రహ్మం అంతా ఏ బ్రహ్మ అనమైనటువంటి మానవ కోటి ఎల్లరూ కూడా సుఖంగా సుఖ శాంతులతో సకల ఐశ్వర్య భోగభాగ్యములతో వర్ధేలా పూర్ణ కాంతితోటి వర్తేలాలి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములతో వర్తేలాలి అని వారు చేసిన మెడిటేషన్ ధ్యానం చేసిన ఆ ధ్యానం యొక్క శక్తి అందరికీ కూడా సర్వేషాం స్వస్తి అని భగవాన్ ప్రశ్న అలాగా ఆశీస్సులు పరమా అలాగా సకల జనుల ఎడల సర్వ ప్రపంచ జీవకోడి ఎడల వారు అలాగా వర్షింపజేసి దానికి ఫలం వర్షింపజేసినటువంటి మేఘాలు కానీ మేఘముల ద్వారా వచ్చినటువంటి వరుణదేవుడు అంటే వర్షము కానీ నేను ఫలాపేక్ష అడుగుతుందా? వర్షం లేకపోతే దేశమే అది దుఃఖం. రాక్షసత్వం ప్రవృత్తి సకల జీవకోటి కూడా ఒక మానవ కోటే కాదు సకల జీవకోటి కూడా వర్ణోడు లేకపోతే వర్షం ఏమైపోతుంది? అది ఒకప్పుడు మేఘములు రావచ్చు ఒక్కొక్కప్పుడు ఎక్కువ అవ్వచ్చు అతివృష్టి అనావృష్టి కానీ మహాత్ముని యొక్క కృపారసం ఉండే ఆశీస్సులు అట్లా కాదు. అసలు ఏ ప్రకృతికి కూడా ఎనర్జీని అందిస్తుంది కానీ ఎలర్జీని అందించక ఎలర్జీ అంటే ఏది గోపుడు డాక్టర్స్ కూడా ఒకప్పుడు దాన్ని ఏం చేయలేదు. ఏమయ్యా డాక్టర్ చేయగలరా? చేయలేదు కూర్చోండి. చేస్తే ఆయన శక్తి రాత మందుల శక్తి రాత ఆయన కూర్చోలేదు. కానీ మహాత్ముని యొక్క ఆశీస్సులు ఉన్నాయి నిజమైన ఆశీస్సులు ఉన్నవి సర్వ భవరోగములన్నింటినీ కూడా పారింప చేయాలి. అవి విశ్వాసంతో దానికి పరిచయం విశ్వాసము తెలియదు. అట్లాగా విశ్వాసంతో భగవాను శ్రీరామ శ్రీ ధాతువ శబ్ద ధాతువ ఏమని కలుగుతుంది? మంగళస్వరూపం. రా అగ్ని బీజం మా నమ అగ్ని బీజం ఏం చేస్తుంది? శుభ్రంగా దహించి చేస్తుంది సర్వపరుషాన్ని కూడా హరింపజేస్తుంది. మా అమృత బీజం హరింపజేసినటువంటి శుద్ధమైనటువంటి హృదయం ఎందు ఇది అమృతాన్ని వర్షింపజేసి నింపు. అమృతం నింపినటువంటి హృదయం ఎలా ఉంటుంది? అందరి ఎడల ప్రేమగా ఉంటుంది. అందరిలో ప్రేమ చూడదు. ప్రతి మానవుడు మంచిగా తీసుకుంటుంది, మంచినే ఆలోచిస్తుంది, మంచినే చేస్తుంది. తనకి భగవంతుడు ఏ శక్తి ఇస్తాడో, ఒకడికి ఇంజనీర్ శక్తి ఇవ్వచ్చు, ఒక డాక్టరు, ఒకడికి జ్ఞాని భక్తి శక్తి, అనేక రకరకాలైనటువంటి మానవ కోటి ప్రపంచంలో ఎన్నైతే జీవకోట్లు అవుతూ ఉన్నాయో, ఎన్నైతే మానవ కోటి ఉన్నాయో, ఈ మానవ జీవకోటంలో ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క శక్తిని అవుతాయి. ఇందులో దృశుకృత సుకృత దృశుకృతమైనటువంటిది అంటే పాపపూరితమైనటువంటి శక్తిని కూడా ఇస్తారా? అది కూడా భగవంతుడే ఇస్తారా? అదే భగవంతుడే నాకు ఈ శక్తిని ఇస్తున్నాడు అనేటువంటి దృష్టి ఉన్నవాడు ఎన్నడైనప్పటికైనా పాపపూరితమైనటువంటి కార్యం చేయగలుగుతాడా? సంకల్పం వస్తుందా?
అఖండత్వంలో ఖండత్వం ఉంటుందా అంటే ఏమిటి? కాంతిలో సూర్యుడు కాంతిలో చీకటి ఉంటుందా? ఉంది అని అంటే అది అర్థహీనమే. అర్థం చేసుకున్న వాడికి అర్థహీనమే, అర్థం చేసుకోలేని వాడికి అర్థహీనమే. సూర్యుడు కాంతిలో చీకట ఏ మచ్చుకైనా ఉంటుందా? ఒక తీరైనా ఉంటుందా? అటువంటి సూర్యచంద్రాదులకే కాదు సర్వ భూతాకాశంగా ప్రకాశింపజేస్తూ సకల భూతములను కూడా ప్రకాశింపజేస్తూ సకల పంచభూతములను కూడా ప్రకాశింపజేస్తూ అది స్వయంగా ప్రకాశించేటువంటి ఆ గోవిందుడి మీద కూడా అర్థం తెలుసుకోలేక అపార్థులైపోయి అజ్ఞానులైపోయి ఆయన ఎన్నెన్ని బాణాలు, ఎన్నెన్ని అభాండాలు, ఎన్ని నిత్య కృత్యాలకి సాహసించారు. అప్పుడు దేవకోడి కూడా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మంచి శటపతి మానవుల్లోనూ హంసకమని మీరు తయారవు అంటే తాను సహా అంటారు. అది కాదు తానయండి ఆత్మ శివ, ఇది హంస శివ, శివ మంగళ స్వరూపం. సరే నిత్యమైనటువంటి సత్యమని దాని వృద్ధక్షయములు లేవు, చావు కుటుకులు లేవు, తెలియదు దహించలేదు ఏమి. అటువంటి ఆత్మవస్తువ, అటువంటి చైతన్యమైనటువంటి పరబ్రహ్మ నువ్వని. అందుకని దేహం ఇది పరిణామం. అటువంటి పరిణామాన్ని కూడా నీలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని కూడా హరింపజేసి ఆనందాన్ని హృదయమందు నిలుపుగాక అని మహాత్ములు వారు తపస్సు నుండి లేవగానే ఏం చేస్తారు? స్వార్థానికి వారి స్వార్థానికి ఏ గ్రంథంలోనైనా సరే, ఏ వేదములోనైనా సరే, సర్వ ప్రపంచంలో సృష్టించినటువంటి ఈ సృష్టించినటువంటి ఒక గ్రంథాన్ని సృష్టించినటువంటి ఏ కవులైనా కాదని దాన్ని రచించగలరా? సత్యం సత్యమే, సత్యం ఏమంటుంది? సా ఫలఫల నీ ఏ భాషలోనైనా సరే, ఏ లాంగ్వేజ్లోనైనా సరే, సత్యం అరణ్యాక్షరంలో కలిసినప్పుడే సత్యము సత్యమేవ చేయది. ఎప్పుడు జయించినా సత్యమే జయించి సత్యమయంలో అంత విశ్వాసం ఉంటాను. అంటే పరమాత్ముడు ఎడల అటువంటి విశ్వాసం, అటువంటి విశ్వాసాన్ని మీ హృదయం ఎందు నిలిపేటువంటి వాడు, మీ హృదయ కంజాతములో వలికి జ్ఞాన భాస్కర కిరణములు వ్యాప్తం చేసి అజ్ఞాన తిమిరం దక్ష అల్లుకుపోయినటువంటి అజ్ఞానంతో అల్లుకుపోయిన దట్టమైనటువంటి చీమల దూరం చిట్ట అడుగుక మళ్ళీ దట్టంగా అల్లుకుపోయినటువంటి చీకటి కటిక చీకటి సూర్య చంద్రాదులు కాదు అనంతపూడి సూర్య చంద్రాదులు అయిన ప్రకటించలేదు. సూర్యుడు ప్రాంతాన్ని విశ్వమంతా కూడా హరింపజేయలేదు. అది హరింపజేసేటువంటి జగన్నాథుడు శ్రీరామచంద్రుడైనటువంటి పరమాత్ముడు ఉన్నాడు. ఆయన యొక్క ఆ గురు లక్ష్యార్థం ప్రసాదం దాని ఎందు విశ్వాసాన్ని పెంచుకుంటావు. విశ్వాసం లేక నువ్వు ఎన్ని జపమాలలు చేసినా, ఎన్ని గ్రంథములు చేసినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా ప్రయోజనం లేదు. అవి నిన్ను ధరింపచేయలేవు. నీలో ఉండేటువంటి ఒక్క సంకల్పాన్ని కూడా హరించలేవు, ఒక కోరికను కూడా అరికట్టలేదు గనక ఏది అరికట్టలేదు. పరమాత్ముడు ఎంతో ఇకెంత విశ్వాసం పెరుగుతా, అయ్యో నేను గృహస్థుని నేను ధరిస్తానా లేదా భగవంతుని చేస్తానా లేదా కాషాయ వస్త్రాలు ధరించాలేమో, ఆ గృహంలోనికి అడవుల్లోనికి వెళ్ళి తపస్సు చేయాలి, సంసారం అనేటువంటి గృహంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళి రొట్టెల మీద దృష్టి పెట్టుకునే కంటే గృహంలో ఉండి అనే విషయాలతో మధ్యన పరమాత్మ చూడు వాడ సముద్రంలో మహా అగాధమైనటువంటి సముద్రం మధ్యన చేరుతుంది. అక్కడ తూర్పు ఏదో ఉత్తరం ఏదో దక్షిణం ఏదో తెలియదు.
పారిశ్రామికమైనటువంటి వాడి మీద ఒక ముళ్ళు అది గిర్రని తిప్పితే అది మళ్ళా వచ్చి ఉత్తర దిశనే చూపిస్తుంది, అక్కడే ఆగుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది ఈస్ట్ 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 కాదు, ఇది సౌత్, ఇది ఈస్ట్ అని నాలుగు దిశలు కూడా తెలియదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుచేత మనం వాడు ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని అనుసరించి, అలాగే మీరు అవిద్య అజ్ఞాన అరవిద్య అరణ్యంలో ఈ సంసార వ్యామోహంలో అనేక సంకల్పంలో కూడుకున్నటువంటి ఈ సంసార అరణ్యంలో ఊరికిపోయి ఉన్నప్పటికీ అరే దోవ తప్పి పోతున్నామనికి సత్య మార్గాన్ని చూపించేటువంటి ఆశీస్సులు అన్నమాట. ఎవరిది ఆ మహాత్ములు ఇచ్చేటువంటి ఆశీస్సులు. అట్లాగా నీ తప్పుడు దోవలేని నీ మనస్సును కూడా ఆ మనసులో ఉండేటువంటి దుష్ట జాలాన్ని నీచ భావాన్ని నీచ గుణములని తుడిచేసి సరైనటువంటి మార్గాన్ని ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటిదే మహాత్ముని యొక్క సత్యగురుదేవుని యొక్క ఆశీస్సు. అదే ప్రసెన్ భగవాన్ ప్రసెన్ వారు సత్యగురువుకి పరమాత్ముని గీతాచార్యుడికి దీపానికి దీపా కాంతికి ఎలాగైతే ఎడతీస్తుందో వీల్లేదు, శబ్దానికి శబ్ద అర్థానికి ఎలా విడతీస్తుందో వీల్లేదు, అట్లా ప్రకాశం చేసి మీ మనసులో మీ హృదయాల్లో ఉండేటువంటి అజ్ఞాన అంధత్వం అంతా కూడా హరింపజేసి ఆనందమే నేను లేదు. అది ఎందా ఏదో శృతిగా ఆగాలి. ఇప్పుడు కూడా సంగీత విద్వాంసుడు ఇది లయ జ్ఞానము శృతి జ్ఞానము స్వర జ్ఞానము మూడు కలిసినప్పుడే చూడు రెవెన్యూగా మరి మే నెలలో ఇదేదో వస్తుంది కదా, మార్చి నెల జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ఏప్రిల్లో కాసు బాగా మామిడికాయ కొత్త ఆవకాయ పచ్చడి కందిపప్పు చక్కని కందిపప్పు వేయించిన చక్కని వేయించిన మెరకని పండినటువంటి కందిపప్పు మరి ఆవు నెయ్య ఈ మూడు కలిపితే పక్కన ఉన్న భార్య కానీ బిడ్డలు కానీ ధారాపుత్రాలు కనపడతారయ్యా. అందులో నెయ్యి అంశం లేదు, చెమట కూడా అందులో కారణాలు సరే మరి బాగా ఉంది బాగా ఉంది రుచి కూడా కుదిరింది అని లొట్టలు వేస్తూ యాభై వందల దాకా సమాధానం చెప్తారు. అలాగే మూడు కుదిరితా దాని గురించు. అలాగే ఇక్కడ కూడా శృతి లయ జ్ఞానము ఇది కుదిరినప్పుడు యుక్తి ముక్తి కలిపేది అప్పుడు ఆనందం వేస్తుంది. అప్పుడు ప్రేక్షకులు హృదయాలు రంజింపజేస్తాయి. అప్పుడు ప్రేక్షకులు హృదయాలు రంజించినప్పుడు ఆ సంగీత పాట పాడేటండి ఆ సంగీత విద్వాంసుడికి ప్రేక్షకులు జేబుల్లోంచి పెద్ద పుల్లి తలకాయలు తినమారు అంటే ఎందుకు అనుకో 10 రూపీస్ అదే రూప అరిషట్లు ఇవన్నీ కూడా 100 రూపాయలు పెద్ద పుల్లితో ఉన్నటువంటివి గబగబా సేకరణ చేయగలుగుతారు. ఏది సేకరణ చేయిస్తుంది ఆలోచించండి, వాళ్ళకి అందినటువంటి వాళ్ళ హృదయాల్లో అందినటువంటి ఆనందం. అలాగే మహాత్ములు కూడా ఆశిస్సులు మీకు ఆనందమే మీ హృదయంలో నిలుపుతుంది. మీలో ఉండేటువంటి కామం క్రోధం లోభం మదం ఆశ్చర్యం కామని కంచ అహంకార మమకారంలో కూడా స్వామర్థనము తెలియదు స్వార్థత్వము ఇరేంటిన్నింటినీ కూడా హరింపచేసి భగవంతుడి గట్టు లేకుండా హరింపజేసి ఇటువంటి ఆవరణ దోషం జీవుడికి ఉందేమో ఆ జీవుడికి ఆవరణ దోషంతో కూడా హరింపజేసి ఈశ్వరత్వమైనటువంటి ఆనందం మంగళకరమైనటువంటి ఆనందం. ఆహా మానవ సేవలో ఎంత గొప్పతనం ఉంది, స్వార్థరహితమైనటువంటి సేవలో. ఇది నీ అధ్యాత్మశక్తి బోధిస్తుంది. నీ అధ్యాత్మశక్తి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇది స్వార్థానికి స్వామర్థనానికి కామనీ కాంక్షకి ఎన్నడూ కూడా స్థానాన్ని ఇవ్వదు. నీలో ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా నీ హృదయాలన్నింటినీ కూడా బాగు చేసి నిన్ను ఇంకా ప్రజ్ఞావంతుడి కింద ప్రకాశింపజేస్తుంది. ఎంత ప్రజ్ఞావంతుడి కింద అంటే ఓ తారక బ్రహ్మ నిజంగా తారక బ్రహ్మని అని అందరూ హృదయాలను అతుక్కుపోతాం. నీ హృదయంలో అందరూ ప్రేమ నీ హృదయంలో అతుక్కుపోతుంది. నీ ప్రేమ అంతర హృదయాల్లో అతుక్కుపోతుంది.
ఆ ఎంత స్వార్థరాయ రహితమైనటువంటి సేవ చేస్తే నా దారాపుట్టుకునే వాళ్ళు ఎలాగ పోషింపబడతారు అనేటువంటి భావన మీకు రావచ్చు. ఫలితం వాడి మీద వదిలేదు. నువ్వు చేయవలసిన పని సేవే, కర్మ సత్కర్మ చేయి. ఫలితం వాడి మీద వదిలేదు, నా మీద వదిలిపెట్టమంటున్నాడు భగవాన్. గీతలో ఉన్న త్యాగము, గీతలో ఉన్నటువంటి సారం అంతేంటి, నీ గుణము త్యాగం చేయి, నీ స్వార్థాన్ని త్యాగం చేయి, నీ స్వామర్థను త్యాగం చేయి, చేసి నా దివ్య శరణార్థం ఎందు నీ మనసు నిలుపు. నీకు ఫలితం నేను ఇచ్చేది. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఫలితం చాలా నిన్ను ఇబ్బంది పెడతాయి. నిన్ను తిననివు, జీర్ణ అవనవు, పేపర్లు ఎక్కుతావు, నానా విధములుగా హింసకి గురి అయిపోతావు, కష్టాలకి సంఘటనలకి గురి చేస్తుంది. ఇది ఈ ఫలితం. కానీ నేను ఇచ్చేటువంటి ఫలితం ఉంది నీకు శాశ్వతమైనటువంటి ప్రజ్ఞావంతుడి కింద నీ కీర్తి తండతండాంతరాముల ఎందుకు ప్రకాశించేట్లాగా, నీ కీర్తికి దుమ్ము పట్టేలాగా లేకుండా అటువంటి కీర్తి అలాగా సత్య కీర్తి అలాగా నిలబడతాయి. అశోకుడు, బుద్ధుడు, బుద్ధుడు తండ్రులు ఎంతో మంది పరిపాలించే ఉండొచ్చు. వారి తండ్రుల యొక్క పేర్లు కానీ, అశోకుడు యొక్క తండ్రులు, వారు ముత్తాతల పేర్లు కానీ వాళ్ళకేమీ లేదు. కానీ ఇప్పుడే కూడా బూజు పట్టనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది. మరి దేశాల తండగణాంతరాల ఎందు కూడా అశోక చక్రమే అహింస పరో ధర్మానికి ధర్మానికి సంఘం సత్యం శరణం ధర్మం శరణం గచ్చ సంఘం శరణం సత్యాన్ని ఆచరించు ధర్మానికి ధర్మ ప్రవర్తన తోడుకుంటున్నటువంటి హృదయుడు అవు. సంఘ సేవ మరవకు. ప్రతి సంఘానికి సంఘంలో నిస్సంగుడవు. సంఘంలో నిస్సంగుడవు. నిస్సంగుడవు నారును శరణ అంటున్నాడు భగవాన్. నాయన్ను నీవు దృష్టి నిలుపు. నీ వృత్తి ఏమిటి, నీ ధర్మం ఏమిటి, ధర్మాన్ని ఆచరించి నువ్వు సేవ చేస్తున్నాయి. ఏది సంఘానికి, సంఘాన్ని ముందు ఉద్ధరించు. సంఘానికి ఏదైతే కావాలో సౌకర్యాలన్నీ చేకూర్చు. అధర్మం ఎక్కడవుతూ ఉంటుందో వెనుక ఆడకు. ముందేసిన కాలు తీకు, ధీరుడవు, అసత్యాన్ని ఎదుర్కోవు, సత్యాన్ని స్థాపించు. అధర్మాన్ని అరింపకేయి, ధర్మాన్ని స్థాపించు. దానికి నేను తోడ్పడతాను, నీకు నేను శక్తిని ఇస్తాను. ఎందుచేత నీవు నా మీద ఫలితం అనేవు, నీ మనసు నా మీద పడేసావు కనుక నీకు నేను శక్తిని ఇస్తాను. దాన్ని ఎలా ఛేదించాలో, దాన్ని ఎలాగ హరింపజేయాలో, అక్కడ సత్యాన్ని ధర్మాన్ని ఎలాగ స్థాపింపజేయాలో, అక్కడ సరువుల యొక్క ప్రజల యొక్క హృదయాన్ని ఎలా రంజింపజేయాలో, ఎలాగ శాంతి భద్రతలు ఎలా చేకూర్చాలో, ఆ ప్రదేశానికి అన్ని కూడా నేను చేస్తాను. నువ్వెందుకు నువ్వు చేసేది ఏంటి? అదే అర్జునుడు కూడా బోధించేది. నీ అంబు, నీ ఇల్లు, విల్లు, అంబు కిందెందుకు ఏపడేస్తావు? నీ ధనుర్ధానాన్ని ధరించు, తీరుడవు. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. దాన్ని మనసు నా ఎందుకు సన్నజలింప చేయకు. నా ప్రభు ఉన్నాడు, నాకేం పర్వాలేదాను, హాయిగా అలా ఉండు. నీ అంబులో అన్నింటిలోంచి నేనే, అదే నీకు తెలియకుండా నేనే చేసేస్తా. ఇందులో మహావీరుడు ఉన్నారు, ధనుర్ధాన విద్య దురంధరులు ఉన్నారు, సత్య మంచి పరాక్రమం కలిగినటువంటి జగదేక వీరులు ఉన్నారు. ఎంత వీరులు ఉన్నా, ఎంత మంది ఉన్నప్పటికైనా సరే అక్కడ అధర్మం ఉంది, ధర్మరథము ఇది, ధర్మ సారథి నేను. నేను సారథి పాణి అని పేరు కా, విజయుడు అని నీకు పేరు. ఇది దీనికి ఒక దూదే కానీ, దుమ్ము కానీ, దోగర దుమ్ము కానీ ఏది కూడా ఆవరిస్తుంది లేదు. గారు ఎప్పుడు కూడా ప్రకాశిస్తాం. అటువంటి కీర్తివంతుడు గనక అని బోధించి ఆయనకి ఆ మమకారం కళ్ళక తమ్ముకున్నటువంటి పిరికితనము, మానసికంగా పిరికితనము, మమకారము,
అహంకారం ఇవన్నీ కూడా తనలో ఏదోటి దుష్టశక్తి ఆవరించినాయో, ఏదోటి రాక్షస ప్రవృత్తి కింద మమకారము మాయా శక్తి అది ఆవరించిందో అదంతా కూడా తొలగించాడు. తొలగించి ఆయనకి దివ్య దృష్టిని ప్రసాదించాడు. దివ్య దృష్టిలో ఏకమేవ బ్రహ్మం అనేటువంటి ఓం నిచేతాక్షరం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ దర్శన దర్శనమైంది. దశేంద్రియములకు శక్తి రోజు దశేంద్రియములకు శక్తి ఎప్పుడైతే వచ్చిందో హృదయానికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో వేరత్వం అప్పుడే ఆయన నుంచి ప్రకాశం. ఏది వేరత్వ స్వరూపంగా ప్రకాశించింది ఏది సత్యం. సత్య స్వరూపుడు ఎవడు? గోవిందుడు పరమాత్ముడు జనకని అది ప్రకాశించింది. ప్రకాశించినటువంటి కిరణాలు సీకట అనేటువంటి అజ్ఞానాన్ని సీకట అనేటువంటి అధర్మాన్ని అంతా కూడా ఆయన అంచతని సత్య పరాక్రమ స్వరూపుడు ఎవడు? గోవిందుడు పరమాత్మ స్వరూపుడు. అటువంటి సత్య పరాక్రమ స్వరూపుడు అయినటువంటి మహాత్ములు ఉన్నారే, గురువులు ఉన్నారే, సత్య గురుదేవులు నెక్స్ట్ కేవలం చదువులు పరిచేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళ మీద అన్నధాన్య భోగపాదాలంటే సన్నెత్తి చూడమన్న చూడరు. చూశాడా చదయ మంపించినటువంటి రామదాస్ చూశాడా? అంచేతనే వారు అలా ప్రకాశిస్తున్నారు. తర్వాత గురునానక్ చూశాడా? శిలోనికి బాధ్యతుడైనటువంటి మేకులు కూర్చున్నటువంటి క్రైస్తవు కూడా దయాహృదయంతో అటువంటి ప్రేమ హృదయంతో అందరూ కూడా తన శత్రువులు కూడా సుఖంగానే ఉండాలని ఆశిస్తుంది. ఎందుచేత దూషణ దూషణ వాళ్ళకి మహమ్మద్ గారు కూడా అట్లాగలే మహాత్ములు అందరూ కూడా అటువంటి బాబు సత్య దృష్టి కలిగినట్టు ఏరు గీతాచార్యుడికి వారికి అటువంటి గురుదేవుడు లభ్యమవుతాం చాలా కష్టం. ఒకనక లభ్యమయ్యాడని అర్థం చేసుకుంటే ఇంకా కష్టం. అర్థమే చేసుకున్నాం అనుకో మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఈ నరగ్రహాలు వీళ్ళతోడు వీళ్ళు పీడించి చెల్లించారు. ఆ తోడు పెట్టినటువంటి తెలుగు పెడత ఉంది అది ఏదైనా చదువుతుంటే అది ఏం తోడుకుంటుంది? భగవంతుడు ఏదైనా దృశ్యంగా నిలబడుతుంది? భక్తి లేదంటే శక్తి లేదు. శక్తి లేదంటే నీలో ఉండేటువంటి కామ కురవగా లోపం మతమాచరణలు అనేటువంటి ఈ నీచ భావాలు కానీ దాని ద్వారా వచ్చే నీచ భావాలు కానీ హరింపు చేసుకునేటువంటి వీటిని జయించేటువంటి శక్తి, నీ మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి ఇక్కడ భక్తి ఉండని చెప్తుంది. ఆ భక్తి యొక్క పరాకర్షమే జ్ఞానం, జ్ఞానం యొక్క పరాకర్షమే మోక్షం. అటువంటి మోక్షస్థితిని ప్రసాదింపజేసేటువంటి జ్ఞానం ఎవరి ద్వారా వస్తుంది? ఆచార్య. అటువంటి మూకని ఏది దుష్ట మూక అయినటువంటి దుర్యోధన మూకని సేవిస్తందుకు శక్తి అర్జునుడికి ఎక్కడి దొచ్చింది? గీతాచార్యుడు ఎడల అట్లాగా అసంచలమైనటువంటి శక్తి నిలిపి శరణాగతమయ్యాడు. అవగానే ఆయనలో ఉండేటువంటి కామిని కాని చర్యలు కొడుతుంది. అందులో ఉండేటువంటి అహంకార మమకారం రెండు కూడా ప్రభు నా ప్రభు ఉన్నాడు నాకేమీ ఇక అని వాళ్ళని ఛేదిస్తూ మొదలుపెట్టాడు. టపా 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 అంటూ దీపావళి టపాకాయలు పేర్చేసినట్టుగా పేర్చేసాడు. అందులో బాంబులు ఉంటాయి, అందులో చుచ్చుబుట్లు ఉంటాయి, అందులో ఎప్పుడెప్పుడు ఏదైతే చేయాలో ఆ అస్త్రాల్లోంచి ఆయన తెలియకుండానే వెళ్ళిపోతున్నాం తెలియదు. అటువంటి శక్తినిచ్చే ఇవ్వగలిగినటువంటిది ఆ శక్తి ఏంలో ఉంది? అధ్యాత్మ శక్తిలోనే ఉంది, పరమాత్మ శక్తిలోనే ఉంది. కనుక అటువంటి పరమాత్మ శక్తిని మీరు ఎల్లరి ఎడల కూడా అది వర్షింపజేస్తాడు. ఎవరు? ఆ సత్య గురు మహాత్ములు అలాగా ఆ ఘనా నుండి లేవగానే సర్వేషం 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 పూర్ణంగా పూర్ణ శాంతితోటి సంపూర్ణమైనటువంటి శాంతితోటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతోటి సంపూర్ణమైనటువంటి సిరి సంపదలతోటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం విజ్ఞానముతోటి నా బిడ్డలందరూ కూడా వర్ధిల్లాలి
సకల జీవకోటి కూడా వర్ధెళ్ళాలి అని ఆశిస్తుంది. అలాగే మూడు కూడా కలిసినప్పుడు శృతి లయాజ్ఞానము, ఆ విధ్వంసుడు ఆ స్వరజ్ఞానము మూడు కలిసినప్పుడు ప్రేక్షకులకి ఆనందం, తనకి ఆనందము. ఓహో, అందరు ప్రేక్షకులు అందరూ కూడా బాగానే ఆనందంగానే ఉన్నారు కనుక నాకు కూడా దేవుడు నేర్పుతూ నాకెందుకులే వాడి మీద పెట్టాను కదా. అలాగే మానవ సేవ స్వార్థరహితమైనటువంటి సేవ చేస్తే ఫలితం తనకి ఎప్పుడెప్పుడు ఏ ఏ పదాన్ని అందించాలో, ఎలాగే కీర్తిమంతుని చేయాలో, ఏ విధంగా అభివృద్ధులను పొందాలో, ఏ విధంగా ప్రజ్ఞావంతుల కింద ప్రకాశించాలో, ఖండఖండాంతరాలయంలో కూడా తన కిరణాలు వెళ్ళి అక్కడ ప్రకాశింపజేస్తాం. అయితే అట్లాగా వాడికి తెలుసు ఎప్పుడెప్పుడు ఏదేది అందించాలి. మనం తొందర పడకూడదు, వాడి మీద మన విశ్వాసం చెల్లించకుండా ఉంటామే, మన చెల్లించకుండా ఉంటాము సేవ చేస్తాం. అది బోధిస్తుంది ఎవరు, మన బుద్ధుడు కానీ, శంకర భగవత్పాదుల వారు కానీ, మన అశోకుడు కానీ, గురునానక్ కానీ, రామదాస్, కబీర్ దాస్ మొదలైనటువంటి ఇత్యాది భారతదేశంలో రత్నాలు ఉద్భవించినటువంటి రత్నాల కిరణాలు అలాగా ప్రబోధన చేస్తున్నాను. అట్లా నేను చేయవలసింది ఏది, సంఘానికి ధర్మాశ్రమం సత్య స్థాపన సంఘానికి, ఏ సంఘంలో ఏ దేవుడికి కూడా ఆదికారం ద్వారా తెలుసు గ్రామే అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోవాలి. నీ కర్మలు వచ్చి సూర్యుడు కాంతిలో ఎన్నో శక్తులు ఉంటాయి, అందరూ సైంటిస్టులు అర్థం చేసుకున్నాడు కొంతవరకు ఆనందాన్ని పొందుతారు, పూర్తిగా అర్థం చేసుకున్నవారు పూర్తిగా అర్థం చేసుకున్నారు, ఆ భగవతత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే అందులో లీనమవుతుంది. పునరపి జననం, పునరపి మరణం, ఇహంలోను పరమలో రెండింటిలోను కూడా అతన ఆనందాన్ని పొందగలుగుతాడు, వెళ్ళలేనటువంటి సౌభాగ్యం కూడా అందుకోగలుగుతాడు. తెలియదు దేనివల్ల తెలిసిందే ఆశయ ఆశీస్సులు. సత్య గురుదేవుడు అంటే అటువంటి వారు, ఆ వారు స్వార్థరహితమైనటువంటి వారు చేసేటువంటి సేవ ఎంత అని చెప్తేందుకు హద్దు లేదు, విలువ లేదు, ఖరీదు లేదు. ఇంత అన్ని నెలకు జీతం లేదు, నీకు 3,500 రూపాయలు తర్వాత 2,800 రూపాయలు 500 రూపాయలు ఇచ్చినా సరే కునుపాట్లు పడతానే, ఉపాధ్యాయులు కానీ కునుపాట్లు పడుతున్నాయి, పిల్లలకు బోధిస్తావు, జ్ఞానం వాళ్ళకు వస్తుందో రాదో అనే సంగతి చెప్తున్నాను. కానీ నెల అయ్యేటప్పటికల్లా 1 రూపాయి కూడా తగ్గకుండా కట్టించుకుంటావు. 25 రూపాయలు ఫలితం తీసుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఇది చేయాలి. ఆ పిల్లలు పురవాసుల పిల్లల కింద నువ్వు భావించకూడదు. నా పిల్లలు, నా భాగ్యం ఇది, భగవంతుడు నాకు విజ్ఞానం అనే శక్తిని ఇచ్చాడు, అక్షర శక్తిని ఇచ్చాడు. ఇదంతా కూడా ఈ పిల్లలకి ప్రబోధం చేస్తే నా దేశం ఎంతో బాగుపడుతుంది. రేపుతున్న వాళ్ళు అభివృద్ధులను గుర్చి మంచి జ్ఞానులు అవుతారు, మంచి దేశభక్తులు అవుతారు, దైవభక్తులు అవుతారు, సత్యాసత్య వివేక స్వరూపులు అవుతారు. తెలియదు ధర్మ అసత్యాన్ని ఎదుర్కొనేటువంటి ధీరులు అవుతారు.